హ్యాండీ వెల్కమ్ టు మై ఛానల్. సుజాత గ్రంథి గారు మెసేజ్ చేశారండి, సిడీస్తో పసుపు కుంకుమ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ తయారు చేయండి అని. వారి కోసం ఈ టిప్స్. టిప్ నెంబర్ 1, ఒక సిడీని తీసుకున్నానండి. సిడీకి గ్లూ అప్లై చేసేసి ఫోమ్ షీట్ని అంటించుకున్నాను. అలాగే టానిక్ సీసాల మూతలు ఉంటాయి కదా, మూతలకి ఇలా లేస్ని అంటించుకున్నాను. మీరు పెయింట్ కూడా చేసుకోవచ్చు, కుందన్స్ అంటించుకోవచ్చు. ఇక్కడ నేను లేస్లు రెండింటికి కూడా అంటించుకున్నాను. అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నానండి. బ్యాంగిల్స్ ఒకదాంతో ఒకటి ఇలా మూడింటిని అంటించుకున్నాను. బ్యాంగిల్స్కి లేస్ని చుట్టుకున్నానండి. ఇక్కడ వెల్వెట్ క్లాత్తో ఉండే లేస్ని చుట్టుకున్నాను. మీరు ఏ లేస్ అయినా చుట్టుకోవచ్చు. వీటిని మూడింటిని అంటించుకోవాలి సీడీ పైన. మన ఇంట్లో ఇలాంటి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్లోంచి చిన్న ముక్క తీసుకున్నానండి నేను. దాన్ని ఎల్ షేప్లో పెట్టేసి ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి ఇలా పై వరకు వచ్చేంత వరకు పట్టుకోవాలి. రెండు కొసలని పట్టుకొని ఒక కొసని పైకి లాగామంటే మనకి రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా పైకి లాగేస్తే రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఈ ఫ్లవర్ విడిపోకుండా ఉండడానికి దారంతో ఇలా చుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న బ్యాంగిల్కి ఇలా రోజ్ని అంటించుకోవాలండి. బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు. నేను ఇక్కడ సీడీకి గోల్డ్ కలర్ లేస్ని అంటించుకున్నాను. అంతే అండి, ఈజీగా మనకి రిటర్న్ గిఫ్ట్ రెడీ అయిపోయింది పసుపు కుంకుమ ఇవ్వడానికి. చూడండి ఎంత బాగుందో. టిప్ నెంబర్ 2, ఇంకో సీడీని తీసుకున్నానండి. ఒక వాటర్ బాటిల్ని తీసుకున్నాను. వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసేసుకున్నాను. వాటర్ బాటిల్కి నెట్ క్లాత్ని ఇలా అంటించుకున్నాను. టోటల్ బాటిల్ కవర్ అయ్యేంత వరకు అంటించుకోవాలి. నెట్ని పై వరకు ఉన్న అంచులు కూడా అంటించుకోవాలి. మనకు బాటిల్ కనిపిస్తుంది కదా, కనిపించకుండా ఇలా లేస్లతో కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సీడీ పైన ఫోమ్ షీట్ని అంటించుకొని మనం రెడీ చేసుకున్న బాటిల్కి గ్లూ అప్లై చేసేసుకొని సీడీ పైన పెట్టుకోవాలి. మన ఇంట్లో రాఖీలు మిగిలిపోతాయి కదండి, వాటిని ఇలా ముడివేస్తే పసుపు కుంకుమ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. ఇలాంటివన్నీ బయట కొంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి. మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకొని అన్నీ ఇందులో వేసేసి ఇచ్చేయచ్చు. చూడడానికి కూడా గ్రాండ్గా ఉంటుంది, చేయడం మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెరైటీ వెరైటీగా చేసి వచ్చిన గెస్ట్లకి ఇవ్వండి. టిప్ నెంబర్ 3, పేపర్ కప్స్ తీసుకున్నానండి ఇక్కడ రెండు. నేను వాటిని సగం వరకు కట్ చేసేసుకోవాలి. అలాగే సీడీకి ఫోమ్ షీట్ని అంటించుకున్నాను. పేపర్ కప్స్కి ఒకదానికి యెల్లో కలర్, ఇంకో దానికి రెడ్ కలర్ వేసేసుకున్నాను. బయట వైపు నుంచి కూడా మీరు పెయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లేస్లు అంటించుకున్నాను. మన ఇంట్లో శారీస్కి బ్లౌజ్కి కుట్టించుకున్న తర్వాత మిగిలిపోతూ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. రెండింటికి కూడా లేస్లు అంటించుకున్నాను. మనం రెడీ చేసుకున్న కప్స్ని సీడీ పైన అంటించుకోవాలి రెండింటిని కూడా. ఈ రెండింటిని కలుపుతూ చిన్న లేస్ ముక్కని అంటించుకున్నానండి. హ్యాండిల్ లాగా ఉంటుందని ఎక్స్ట్రా డెకరేషన్ కోసం కుందన్స్ని అంటించుకున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఉన్న పసుపు కుంకుమ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 4, ఒక సీడీని తీసుకున్నానండి. సీడీకి ఇలా శాటిన్ రిబ్బన్ని మొత్తం చుట్టేసుకున్నాను. మనం వాయనం ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పీస్లు కూడా ఇస్తుంటాం కదా, అలాంటప్పుడు బ్లౌజులని మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకోవాలండి, జిగ్జాగ్ మోడల్లో ఫోల్డ్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత దారం కట్టేసుకోవాలి. వెనుక వైపున పిన్ పంచ్తో పిన్ చేసేసుకోవాలి. బ్లౌజ్ కింది భాగంలో ఇలా డబుల్ టేప్తో అంటించుకోవాలండి. బ్లౌజ్ని మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా, అందుకోసమని మనం ఇలా డబుల్ టేప్ని అంటించుకుంటే వాళ్ళు రీయూజ్ చేసుకుంటారు. ఇలా సీడీకి అంటించుకోవాలండి. ఇలాంటి లేస్ నా దగ్గర ఉందండి, అందులోంచి ఒక చిన్న ముక్కను తీసుకున్నాను. బ్లౌజ్కి డబుల్ టేప్ అంటించుకొని ఈ పికాక్ లాగా ఉంది కదా, నెమల్లాగా, దాన్ని అలా అంటించుకున్నాను. పించంలాగా కనిపిస్తుందని ఫోమ్ షీట్ని
ఇలా డెకరేట్ చేసుకున్నానండి గ్లూ అంటించుకొని. అంతే అండి, అయిపోయింది ఈజీగా. అలాగే వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా, వాటికి ఒకదానికి రెడ్ కలర్ వేసుకున్నాను, ఇంకో దానికి యెల్లో కలర్ వేసుకున్నాను. ఎక్స్ట్రా డెకరేషన్ కోసం మిర్రర్స్ని అంటించుకున్నానండి నేను. మూతలకి కూడా గ్లూ అప్లై చేసేసి అంటించుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా బ్లౌజ్ పీస్తో సహా వాయనం ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా గ్రాండ్గా ఉంది కదా. ఇలాంటివన్నీ రెడీ చేసి వాయనం ఇచ్చామంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చూడండి ఒకసారి. టిప్ నెంబర్ 5, ఒక ఫోమ్ షీట్ తీసుకున్నానండి. అలాగే సీడీకి గ్లూ అప్లై చేసేసి ఫోమ్ షీట్ని అంటించుకున్నాను. ఈ ఫోమ్ షీట్స్ మనకు స్టేషనరీలో అవైలబుల్గా ఉంటాయండి, 5 to 10 rupees ఉంటాయి. అట్ట ముక్కల్ని 2 తీసుకొని, మన నోట్బుక్ కట్టలు ఉంటాయి కదా వాటిని 2 తీసుకొని ఇలా ఒకదానితో ఒకటి అంటించుకున్నాను. మన సీడీ ఎంత సైజు ఉందో అంత సైజు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ వేసుకున్నానండి, మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు, లేదంటే లేస్లను కూడా అంటించుకోవచ్చు. సీడీకి చుట్టూ ఇలా గమ్ పెట్టి అంటించుకోవాలి. పళ్ళెం రెడీ అయిపోయింది. నేను ఇక్కడ టానిక్ సీసాల మూతలు తీసుకున్నానండి, వాటికి ఒకదానికి రెడ్ కలర్ ఒకదానికి యెల్లో కలర్ వేసుకున్నాను. మనం రెడీ చేసుకున్న పళ్ళెంలో గ్లూ పెట్టి అంటించుకోవాలి. అలాగే ఒక లేస్ ముక్కను తీసుకున్నానండి, పిన్ పంచ్తో పిన్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా హ్యాండిల్ లాగా ఉంటుంది. మనం ఇవ్వాలనుకున్నవి ఇందులో పెట్టి ఇచ్చేయచ్చు అండి. మనం వాయనం ఇచ్చేటప్పుడు బ్యాంగిల్స్ ఇస్తాం కదా, బ్యాంగిల్స్ని కూడా ఇందులో పెట్టి ఆకులు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఇచ్చేయాలి. చూసారు కదా ఉన్నాయో. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటివన్నీ మీరు రెడీ చేసి ఇచ్చారంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి, మీ క్రియేటివిటీకి అందరూ మెచ్చుకుంటారు. చూడండి ఒకసారి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయాయో, మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.